రామానంద అకాడమీ వారి ఆన్లైన్ క్లాసులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు చెప్పబోయే టాపిక్ దశమాంశ భిన్నాల భాగాహారం గురించి నేర్చుకుందాం. చూడండి, ఇక్కడ డివైడ్ ద డెసిమల్ ఫ్రాక్షన్ విత్ 10, 100, 1000 ఎక్సెట్రా. అంటే ఏదైనా ఒక డెసిమల్ ఫ్రాక్షన్ ని 10, 100, 1000 అంటే ఒకటి పక్కన జీరో వస్తున్న నెంబర్స్ తోని ఏ విధంగా డివైడ్ చేయాలి, డైరెక్ట్ గా ఆన్సర్ ఎలా వేయాలో నేర్చుకుందాం. చూడండి, ఇక్కడ ఎంత వచ్చే నెంబరు 3416.3 డివైడెడ్ బై 10. ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ పాయింట్ ఏందనుకొని నెంబర్ యాజ్ ఇట్ ఇస్ వేసుకుందాం. 3, 4, 1, 6, 3. ఇక్కడ పాయింట్ 6 కి 3 కి మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ ఎన్ని సున్నా ఉన్నాయి, ఇక్కడ ఒక పక్కన 1 0 ఉంది కాబట్టి 1 లెఫ్ట్ కి వస్తుంది. ఇక్కడ పాయింట్ అవుతుంది 6, తర్వాత 6 ముందు వస్తుంది, ఒక పాయింట్ మనకి ఇక్కడ వస్తుంది. అదైందా? అంటే ఎన్ని జీరోలు ఉంటే అన్ని రీడ్స్ లెఫ్ట్ సైడ్ వెళ్తుంది. అలా ఇక్కడ కూడా చూడండి, పాయింట్ లేదా యాస్టి చేసుకోండి 7, 4, 5, 6, 7. చూడండి ఇక్కడ కూడా పాయింట్ 5 కి 6 కి మధ్యలో ఉంది, 2 0 ఉన్నాయి. అప్పుడే ఉంది, ఎక్కడ పాయింట్ అవుతుంది 1, 2, 7 కి 4 కి మధ్యలో వస్తుంది. సో ఇక్కడ వస్తుంది పాయింట్. అంటే ఏమైంది, ఇక్కడ 2 0 ఉన్నాయి కాబట్టి 2 8 లెఫ్ట్ కి వచ్చింది, ఎలా చేయడం వచ్చింది. అలా ఇక్కడ కూడా చూడండి, ఇది కూడా నెంబర్ యాజ్ చేసుకోండి 8, 7, 6. ఇక్కడ చూడండి పాయింట్ 7 కి 7 కి మధ్యలో ఉంది, 3 0 ఉన్నాయి కాబట్టి 1, 2, 3 స్థానాలు లెఫ్ట్ వస్తుంది. సో 1, 2, 3 ఇక్కడ వస్తుంది పాయింట్. ఈ పాయింట్ ముందు 0 పెట్టుకోవచ్చు. సో 0.88776. అలాగే ఇది కూడా చూడండి 2 0 ఉన్నాయి, ఫస్ట్ 75 మౌలిక వేసుకోండి. వేసిన తర్వాత 2 0 ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది, 2 8 లెఫ్ట్ వస్తుంది. ఇక్కడ 1 తక్కువ 0 పెట్టుకోవాలి. ఇక్కడ పాయింట్ అవుతుంది 1 ఇలా వస్తుంది. అప్పుడు ఏమైంది, ఇక్కడ ఇక్కడ పాయింట్ 1, 2, 2 స్థానాలు తర్వాత వస్తుంది లెఫ్ట్కి. ఇక్కడ స్థానాలు లేవు కాబట్టి ఆయా స్థానాల్లో 0 పెట్టుకోవాలి. అదైందా? తర్వాత ఇక్కడ చూడండి 2.6 ఉంది, ఇక్కడ 20 డైరెక్ట్ వేసుకోండి. ఇక్కడ 2 కి 6 మధ్యలో ఉంది, ఇక్కడ 3 0 ఉన్నాయి కాబట్టి 1, 2, 3. సో 0.002 చూసారా, 1, 2, 3 స్థానం బ్యాక్ వచ్చింది లెఫ్ట్కి. సో ఏ స్థానం తక్కువైతే ఆ స్థానాల్లో 0 పెట్టుకోవాలి. ఈ విధంగా మనం డెసిమల్ ఫ్రాక్షన్స్ని 10, 100, 1000 నెంబర్స్తోనే డివైడ్ చేసుకోవచ్చు. అదేందా? థ్యాంక్ యూ వెరీ మచ్.